ముఖ్యంగా ఈరోజు గూడూరు నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నాపైన నమ్మకంతో, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో మీరు లోకల్ సత్తా ఏందో చూపించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా లోకల్ లోకలే, నేను మళ్ళీ అంటున్నా లోకల్ లోకలే, నాన్ లోకల్ నాన్ లోకలే. నాన్ లోకల్ ఇక్కడి నుండి తరివేసినందుకు గూడూరు ప్రజానీకానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నోరు అది మనకి తెలియదు, తప్పది నోరు అదుపులు పెట్టుకోవాలా. నోరు అదుపు లేకుండా ఇష్ట ప్రకారం మాట్లాడుతుంటే దేవుడు ఏదో చూపించాడు. కాబట్టి రాజకీయాలు అనేది ఎప్పుడు కూడా మంచి రాజకీయాలు మంచి వాతావరణంలో చేయాలా. మీలాగా భయపెచ్చి దౌర్జన్యాలు చేసి రాజకీయాలు చేస్తే ఆ పర్యవస్థానం ఇదే విధంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. 151 స్థానాలు ఈరోజు 11 స్థానాలకి పడిపోయారంటే మీరు చేసినటువంటి నియంత పరిపాలనకి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఆ నియంతలాగా మీరు కూడా ప్రవర్తించాలంటే ఎక్కడ కూడా ప్రజలు మీ పైన తిరగబడే రోజు వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలా ఇప్పుడు చెప్తున్నాం మళ్ళీ, మేము కక్ష సాధింపు చర్యలకి మా పార్టీ దూరం, మేము కక్ష సాధింపు చర్యలు చేయం, మేము కూడా ఏంటంటే మంచి రాజకీయాలు నడుపుతాం, స్నేహపూర్తులైనటువంటి రాజకీయాలు నడుపుతాం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగని ఏదో గమ్ముండలేమా అని చెప్పి మా పార్టీ కార్యకర్తలు తొలగిస్తామో తోలు తీస్తాం, దాంట్లో రెండో మాట్లాడు. ఏ రోజు కూడా గూడూరులో ఇన్ని సంవత్సరాలు నాకు తెలిసి ఈ విధమైన వాతావరణం ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు గెలిచినందువల్ల వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాంటి వాతావరణాన్ని మనందరం కూడా మొత్తం కట్టుదిద్దం చేసి శాంతియుత వాతావరణంలో గూడూరు నియోజకవర్గాన్ని అందరూ కూడా నాయకులు కార్యకర్తలు తీసుకుపోవాలని చెప్పి అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్పి. కాబట్టి ప్రజలకి ఎల్లవేళ అందుబాటులో ఉంటా, ఖచ్చితంగా నాకు సంబంధించినటువంటి ఏ పనైనా సరే నేను చేయాలనుకుంటే ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. కక్ష సాధింపు చర్యలకి మేము విరుద్ధం. అయితే ఎక్కడెక్కడ మీరు ఈ అవినీతి చేశారో ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో సిలికా పెద్ద అవినీతి, అలాగే గ్రావెల్, క్వార్చ్, అలాగే అసైన్డ్ భూములు అన్నీ కూడా మొత్తం అవినీతిని కూడా ఖచ్చితంగా ప్రజల సహాయ సహకారాలతో ఒక్కొక్కటి తీసి గవర్నమెంట్లు ల్యాండ్స్ గిరిజనుల భూములు, ఎస్సీల భూములు, ఎస్టీల భూములు ఆగిపోయి చేసి ఎక్కడా సిలికాని మీరు తీసుకున్నారో అవన్నీ కూడా తీసి, అలాగే రొయ్యలు గుంటలు ఇస్తున్నారు మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ భూముల్లో, అవన్నీ కూడా బయట తీస్తా. దయచేసి నాకు ప్రజలు సహకరించండి, మీ భూములు మీకు అప్పగిస్తా, మీ భూముల్ని మీకు అప్పగిస్తా, మీరు నాకు కోఆపరేట్ చేస్తే. ప్లాట్లు రియల్ ఎస్టేట్ గూడూరులో విచ్చలవిడిగా చేస్తున్నారు, ఎక్కడంటే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ని కలిపేసుకొని డబ్బులు ఇచ్చేసి అధికారులు మేనేజ్ చేసిన పరిస్థితి తెలియజేస్తున్నా. ఎక్కడ కూడా ఏ లేఅవుట్లైనా సరే రేపు మున్సిపల్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మాకు ఆ లేఅవుట్లో రిజర్వ్డ్ సంబంధించినటువంటి స్థలం ఎక్కడెక్కడ ఉందో అటువంటివి కూడా ఖచ్చితంగా ఫెన్సింగ్ వేయించాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మున్సిపల్ స్థలాన్ని ఆగిపోయి చేసినటువంటి స్థలాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చి ఎవరెవరు ఎక్కడ ఆగిపోయి చేశారో అవన్నీ కూడా తీసుకొచ్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే మా పేదవాళ్ళ భూముల మీద మీరు ఆగిపోయి చేసి మా పేదవాళ్ళ భూములతో రాజకీయం చేసి చిలకూరు మండలం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ డబ్బులు సంపాదించి ఈ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గెలుపుకి కృషి చేసినటువంటి ఆ డబ్బులంతా కక్కిస్తానని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా. అలాగే మా కార్యకర్తల మీద ఏ పోలీస్ అధికారి ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టారో అవన్నీ కూడా ఖచ్చితంగా నివేదిక రూపంలో తీసుకెళ్తాం, మా మండల పార్టీ నాయకులతో మాట్లాడతాం. ఎక్కడ ఏ పోలీస్ అధికారి నిబంధనలకు విరుద్ధంగా చట్టానికి వ్యతిరేకంగా ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరి పేర్లు కూడా మేము లోకేష్ బాబు గారికి ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు మీ జీవాలకు ఏడస్తా, వైఎస్ఆర్సీపీ నాయకులు జిల్లాలకు ఏడస్తా, కొన్ని వందల కేసులు పట్టుకొని వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాయో నేను కళ్ళారా చూశా. వ్యక్తిగతంగా మాకున్న క్యాడర్ మాకు చాలు, మేము గెలిచాం, మా కార్యకర్తలు మేము గెలిచాం. వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే ఏ నాయకులు, స్వార్థపర నాయకులు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి వల్ల కోట్లు సంపాదించి డబ్బుంటే అహంతో ఏమన్నా చేయగలుగుతాం అటువంటి నాయకులను మాత్రం ప్రాణం పోయినా పార్టీలో ఆహ్వానించే సమస్య లేదు, చేర్చుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గతంలో మన ఎంపీ గారు
బోడి చేసిన శంకరప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా దానికోసం ప్రయత్నించారు, కానీ అది కొద్దిగా సగంలోనే పని అయిపోయింది. అది కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారితో మాట్లాడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా మా హయాంలోనే కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.